దూరం మరణించింది. నవకాలిక పౌర్ణమి గురించి రాసిన తాళపత్రాలు గ్రద్ద తన్నుకుపోయింది. శుద్రగాలి దేవదీపాన్ని అంత సులభంగా ఆర్పివేయలేదు. కనిపిస్తున్న శిఖరాలు మనకు అనుకూలంగా లేవు తల్లి. వచ్చే మూడో పౌర్ణమి నవకాళిక పౌర్ణమి. 700 సంవత్సరాలైనా ఇంకా విక్రాంతక రాజ్యం ఉండిన ప్రదేశం శ్మశానంగానే ఉంది. అప్పుడు చిందిన రక్తం ఈ 7వ జన్మలో కూడా ఇంకిపోలేదు. 7 శతాబ్దాలు 8400 పున్నములు రగులుతున్న నా ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఈ నిరీక్షణ రాబో నవకాళికా పౌర్ణమి కొరకే నాకు శాప విమోచనం కలిగించు కాశ్మోరా. ఆత్మకు శాప విమోచనం లభిస్తుందని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది తల్లి. 7 జన్మల పుణ్య ఫలము తపము బిల్లై నలచి దుష్టశక్తుల్ని నిర్మూలిస్తుంది. ఏ విల్లుకైనా పదునైన బాణం కావాలి. పెద్ద అరటాకు తీసుకురా.
మీ తల్లిదండ్రుల పాళ్ళ ఎవరో మీకు చేతబడి చేశారు. వక్రోకపల్లి చక్రోజపల్లి వలె ఘోరాలు జరుగుతున్నాయి. చేతబడి ప్రతిమని భస్మం చేశాను. క్షేత్ర బీజ కేంద్ర శక్తుల్ని సమూలంగా నాశం చేశాను. సముద్రంలో నిమజ్జనం చేయాలి, కానీ జీవం ఇంకా ఉంటుంది. దానికి అవ్వలేసి అప్పుడా కాశ్మార, ఇక మేము నిర్భయంగా ఉండొచ్చుగా. ఇక మీరే రమ్మన్నా ఏ దుష్టశక్తి ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. నా వుడ్ బి ని తనకే తెలియకుండా ఫాలో అవుతున్నాను. నా హీరోయిన్ గురించి మినిట్ మినిట్ గా అప్డేట్ ఇస్తాను. బాయ్. అయ్యయ్యో, అందరూ ఏంటి ఏడుస్తూ వస్తున్నారు? అమ్మ నా స్కూటీ, పెళ్లి కావాల్సిన పిల్లకి శ్మశానంలో ఏం పని? బ్యాంక్ ఉద్యోగం అన్నారు, ఇక్కడ కూడా ఉంటాయా? శబాల్ దగ్గర లోన్ వసూలు చేయడం కష్టం కదా. పర్ఫెక్ట్. హాయ్ సార్, బ్రాండీ హాఫ్ అడిగారు కదా, రెండు క్వార్టర్లే దొరికాయి. ఏంటిది, కాటి కాపర్కి మందు మంచింగు సప్లై చేస్తుంది? వాటర్ బాటిల్ తెచ్చాను సార్. ఏమడిగాను? వాటర్ బాటిల్ అడిగారు. అట్టే వాటర్ బాటిల్ కొరికే ఇస్సును కొడితే ఫిస్సును కొడుతుంది, అప్పుడే మిక్సింగ్ కరెక్ట్ గా ఉంటుందా? నీకేం తెలీదు బా. అది దుడ్డు తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. చేంజ్ తీసుకుంటా. ఏం కావాలా? దయ్యాన్ని చూడాలని మీకు చెప్పాను కదా సార్. ఇంతకుముందు ఎవడైనా దయ్యాన్ని చూసావా? ఎక్కడ సార్? వాల్టర్ శ్మశానానికి వెళ్ళాను. మనం ఓపెన్ భీమ్లీ ఎలక్ట్రిక్ శ్మశానానికి కూడా వెళ్ళాను. మన చిట్టాడు అదిగో ఇదిగో అన్నారు, చివరి దాకా ఎవరు చూపించలేదు సార్. సార్, యాక్చువల్ గా దయ్యం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? దయ్యం అంటే దయ్యం, ఆత్మ అంటే ఆత్మ సార్. అందరిలాంటి సాగుతే ఆత్మ, దిక్కుమాల సాగుతే దయ్యం. గుడ్డు ఎరుకుంటే వస్తే ఆ అబ్బాయిలో, అదే తిప్పేస్తే ఆమ్లెట్, జీవ సత్యం. అవునా, దయ్యాన్ని చూస్తే భయపడవా? పక్షపాతం వచ్చేదిగా. లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు. వాటర్ బ్యాగ్ తీసుకురా. మళ్ళీ వాటర్ బ్యాగ్.